హైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించి రీసెంట్గా ఇచ్చినటువంటి అదే అధికార ప్రతినిధుల జాబితాలో ఆ జాబితాకు సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ పార్టీ కోసం ముందుండి పనిచేస్తున్న వ్యక్తులు, వాళ్ళ ఔన్నత్యం, వాళ్ళకి గుర్తింపు, అవే పార్టీ పదవులు అండి. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి ఉద్యమ నేపథ్యంలో ముందుండి అసలు మూడు రాజధానులు అన్న నినాదం ముందుకు రాగానే ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తి చిలక బసవయ్య గారు. ఆయన ప్రస్థానం ఖచ్చితంగా మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే అక్కడ బెంచీలు అడ్డు పెట్టి ఉద్యమం నేపథ్యంలో సుధాకర్ గారితో అనుసంధానించుకొని అక్కడ ఉన్న 29 మండలాల్ని ప్రేరేపితం చేసిన వ్యక్తి ఎవరంటే చిలక బసవయ్య అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. ఈయన ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో ఇతను చేస్తున్న పనులు వీటన్నిటిని చూస్తుంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరికైనా పార్టీ గుర్తింపు అన్నది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మనం కొన్ని చెప్పలేము. తర్వాత ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఎప్పుడైతే చూడండి ఒక సామాజిక వర్గం పట్ల 200% కమిట్మెంట్ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని అభివర్ణించవచ్చు. అలాంటి ప్రస్థానంలో వాళ్ళ మనోభావాలకే దెబ్బ తగిలి మనసుకు గాయమైన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఈ కమ్మంపాటి సురేష్ గారికి ఇచ్చిన ప్రతినిధి పదవి గురించి కనుక మనం ఆ ప్రస్తావన మాట్లాడుకుంటే ఆ సామాజిక వర్గానికి జరుగుతున్న వివక్ష అన్యాయాన్ని ప్రతిఘటనతో స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఓకే. చెప్పాలంటే ఆవిడ వైఎస్ఆర్సీపీకి డెడికేటెడ్ వర్కర్, ఎన్నో రకాలుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం, జగన్మోహన్ రెడ్డి గారి పాలాభిషేకం, గతంలో అటువంటి ఉద్యమ నేపథ్యంలో కూడా చూసాం కదా మనం. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్సైడ్ ట్రేడింగ్ మీద కేసు వేసిన వ్యక్తి, అండ్ చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్రల్ని ప్రతిఘటించిన వ్యక్తి, అండ్ వంశీ గారికి అతి సన్నిహితుడిగా ఉన్నాడు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇలాంటి విషయాల్లోంచి కూడా ఆవిడ ఒక కమిట్మెంట్తో బయటకు వచ్చి పనిచేస్తుంది. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఒక సామాజిక వర్గానికి జరుగుతున్న వివక్ష, తర్వాత కళ్ళ ముందు ఈ అమరావతి తన ప్రాంతానికి జరుగుతున్న విషయాల్లో ఆవిడకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, సో ఆ సామాజిక వర్గానికి ఒక గుర్తింపు అన్నది ఎప్పుడైతే కరువు అవుతుందో, ఏ హక్కును చేర్చుకున్న వాళ్ళే దూరం చేస్తున్న తరుణం, వివక్షకి గురి చేస్తున్నది, ఇవన్నిట్లోంచి డ్రైవ్ అవుతున్నప్పుడు గుర్తింపు ఇవ్వడం, అంటే తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన ఎన్నో విషయాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అంటే చాలామంది చెప్తూ ఉంటారు. అంటే వెన్నుపోట్లు ఇలాంటివన్నీ చూశారు ఎన్నో రకాలుగా. అంటే దాని ఏమంటారంటే వెన్నుపోటు అనే కన్నా కోవర్ట్ ఆపరేషన్స్ లాగా చేసినవన్నీ చూసిన తర్వాత కూడా చాలామందికి ఈ ప్రస్థానాన్ని కొంచెం అభివర్ణించి చూస్తుంటే, ఎందుకంటే ఇక్కడ మన ఇక్కడ కంభంపాటి శిరీష గారి ప్రస్తావన ఏ విధంగా అభివర్ణించాలంటే వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా దీంట్లోకి వచ్చిందనే అభివర్ణించొచ్చంటారా? చాలామందికి అభిప్రాయం అయితే ఉంది, కానీ ఇప్పుడు ఈ చిలక బసవయ్య గారు లాంటి వ్యక్తి ఎప్పుడైతే ముందుండి దీన్ని నడిపిస్తున్నాడో, దానికి ఇక్కడ ఒక వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బావమరిది కూడా శివారెడ్డి గారు ఎవరో ఉన్నారని, తర్వాత ఒక ప్రముఖ వ్యక్తి హైదరాబాద్ నుంచి దాన్ని ఉద్యమాన్ని ఇక్కడ కొన్ని ఛానల్స్లో ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాడు, అమరావతిలో లేకుండా ఇక్కడే చేస్తున్నాడు, ఇలాంటి అపవాదులు అయితే సర్వసాధారణంగానే ఉన్నాయి. కానీ ఉద్యమ నేపథ్యం అండ్ అక్కడ ప్రేరణతో కూరింది. ఇప్పుడు ప్రతిదానికి ప్రతి వ్యక్తికి గుర్తింపు రావాలంటే స్వతంత్ర సమరయోధంలో ఉదాహరణకి గాంధీ నెహ్రూలకు వచ్చిన గుర్తింపు మిగిలిన వాళ్ళకి రాలేదు అంటే ఖచ్చితంగా రాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యమంలో సమిధులు అవుతారు. అలాగే చిలక బసవయ్య అనే వ్యక్తి అతని యొక్క దృక్పథం కానీ ఫస్ట్ ప్రతిస్పందించిన వ్యక్తి అతను. ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఉద్యమం కింద నేను అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఓన్ చేసుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు ఇదే చిలక బసవయ్య గారికి పార్టీ పదవి కనుక ఇచ్చేసి పార్టీ విధంగా చేసుకుంటూ వస్తే ఆయనకి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది మనసులను గెలుచుకున్న వ్యక్తి. ఇప్పుడు ఇవాళ అమరావతి ఉద్యమం అంటే అలాంటివాడిని ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఫస్ట్ రెస్పాండ్ అవుతుంటే చిలక బసవయ్య గారి పేరు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం, ప్రతిస్పందించే గుణం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ ప్రతిస్పందన రాష్ట్రం కోసం. ఇప్పుడు ఆల్రెడీ 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఒక సాక్రిఫైస్ చేసి ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. అలాంటి దాంట్లో కూడా మళ్ళీ అదే ప్రాంతానికి, అదే రాష్ట్ర సార్వభౌమత్వమైన రాజధానికే ఒక ఇది భంగపాటు కలిగినప్పుడు ఫస్ట్ ప్రతిస్పందించిందే చిలక బసవయ్య. సో అలాంటి వ్యక్తుల ఔన్నత్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నది. ఓకే. ప్రతిస్పందించడం, కార్యకర్తగా ముందుండడం, నా వంతు బాధ్యతగా ఇచ్చేయడం అంటే వాళ్ళు తలుచుకుంటే పదవుల కోసమే తపత్రయపడే వాళ్ళే అయితే తెలుగుదేశం కార్యకర్త కింద వాళ్ళని అభివర్ణించరు. పార్టీని గుండెల్లో ఒక దేవాలయంలో దేవుణ్ణి కొలిచినట్టుగా కొలుచుకుంటూ ఉంటారు. సో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఇది ఒక వేదిక.
సో ఈ వేదికలు ఏంటంటే ఇప్పుడు అమరావతి ఉద్యమంలో ప్రతిదానికి ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు ఇస్తున్నట్టు ఇవాళ దాకా ఈ శిరీష్ గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కింద పోర్ట్రేట్ అవుతున్న ఆవిడని ఇటుపక్క తెలుగుదేశం పార్టీలో కనుక ఆవిడంతటా ఆవిడ స్వచ్ఛందంగా వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనోభావాలకి భంగం కలిగినప్పుడు ఆ సామాజిక వర్గం మీద జరుగుతున్న వివక్ష అని చెప్పుకోవచ్చు కదా. ఓకే, అలాంటప్పుడు ప్రేరేపితం అవుతున్న వ్యక్తులకి పార్టీలో గౌరవం ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయంలో ఆవిడకి జరిగిన గౌరవం కింద దాన్ని అభివర్ణించాలి. కానీ ఆవిడ నేపథ్యం కనుక గమనిస్తే మాత్రం నేపథ్యానికి ఎవరైనా ఏం చేయగలుగుతాం అంటే ఈ అధికార ప్రతినిధుల ఎంపిక అనేది చంద్రబాబు గారి సారథ్యంలో జరుగుతుంది అంటారా, లేదంటే రాష్ట్ర అధ్యక్షుడి సారథ్యంలో జరుగుతుంది అంటారా? అది ఎవరి అధ్యక్ష స్థానంలో జరగవచ్చు, లేకపోతే అధినేత గారి స్థాయిలోనే జరగవచ్చు. కానీ ఇక్కడ దాని యొక్క ప్రస్తావన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సామాజిక వర్గం పట్ల అక్కడ జరుగుతున్న వివక్షకి అదే సామాజిక వర్గంలో ఉన్న ఒక స్త్రీ చెలించిపోయి అక్కడ ఉన్న ఆ పార్టీ పట్ల ఉన్న అంకితభావంతో పనిచేసినా సరే మాకు ఈ వివక్ష. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎంతమందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని గెలిపించుకున్నారండి. వాళ్ళు ఇవాళ ఆ సామాజిక వర్గం వల్ల కూడా వాళ్ళ హక్కుని రావట్లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆ శ్రీదేవి గారు కానీ, అక్కడ గెలిచిన శ్రీదేవి గారు కానీ, నందిగం సురేష్ గారు కానీ వీళ్ళ ప్రధాన అనుచరులే కదా. వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఆ నందిగం సురేష్ గారికి అనుచరులే. అయినా సరే వీళ్ళు అక్కడికి రావట్లేదు కదా. అక్కడ ఆ సామాజిక వర్గం మీద జరుగుతున్న వివక్షకి, అక్కడ దౌర్జన్యకాండకి వీళ్ళే ఆయుధాలు సమితుల కింద అవుతున్నప్పుడు ఒక ప్రతిస్పందించే గుణంతో అమ్మాయి బయటికి రావడంలో తప్పులేదు. ఓకే, తర్వాత ఆవిడ కూడా ఇప్పుడు రాజధాని పట్ల అంకితభావంతో ఉందా లేదా అన్నదానికి కులమనం మనం కాదు. ఇప్పుడు మనలాంటి స్థాయిలో వాళ్ళు కాకుండా తెలుగుదేశం పార్టీ ఒక ఔన్నత్యాన్ని గ్రహించండి, శత్రువును కూడా కడుపులో పెట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అన్నది మాత్రం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు ఆ విషయంలో. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో ఫ్రంట్ ఎండ్ చేస్తున్న ఆవిడ, ఆవిడ నేపథ్యం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, ఆవిడ గతం ఏంటి అన్నది కాకుండా ఆవిడ అంకిత భావానికి ఆవిడ కార్టీ ఇచ్చిన గుర్తింపు కింద దాన్ని అభివర్ణించవచ్చు. అంటే నేను ఏదో ఆవిడని పొగడ్డం వల్ల కాదు, ఆవిడ విషయాలన్నీ తెలియ మనలాంటి వ్యక్తుల స్థాయికే తెలిసినప్పుడు పార్టీ అందులో అధ్యక్షుడు అధినాయకుడు స్థానంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అన్నది మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాను. చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కావచ్చు, లేదంటే ప్రయారిటీ ఇవ్వడం కావచ్చు, ప్రయారిటీ బేసిస్లోనే ఆవిడకి ఇచ్చుంటారంటారు. అది ఖచ్చితంగా అవ్వచ్చు. కానీ ఇక్కడ చిలక బసవయ్య గారు లాంటి తెలుగుదేశం నాయకులే ఉంటున్న తరుణంలో, తెలుగుదేశం కార్యకర్త స్థాయి నుంచి ఉద్యమ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకొని ముందుకు తీసుకెళ్తున్న అలాంటి వ్యక్తికి కూడా గుర్తింపు రావాలి అన్నది మాలాంటి వాళ్ళందరూ ఆకాంక్ష. కానీ ఇక్కడ పార్టీ పరంగా జరుగుతున్న ఉద్యమం కింద అభివర్ణించట్లేదు. ఇప్పుడైతే పార్టీ పరంగా జరుగుతున్న ఉద్యమం కింద అభివర్ణిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది మా పార్టీ అధినేత బసవయ్య గారు అని చెప్పుకోవడంలో గర్వపడతాం అందరం. కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడి స్థానంలోంచి ముందుకు దిగొచ్చి బసవయ్యని గుర్తింపు విషయంలో మాత్రం పార్టీ ఖచ్చితంగా ముందుండి ఏదో నిర్ణయం తీసుకుంటుంది దౌందలేని. ఎందుకంటే నిన్న కాక మొన్న ఉద్యమ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి అంకితభావంతో ఆ ఉద్యమంకి పనిచేస్తున్న దానికే పార్టీ ఆ విధంగా గుర్తింపు ఇచ్చిందంటే పార్టీ నాయకుడే ఉండి. అందులో నిన్న లోకేష్ గారి అరెస్ట్ విషయంలో బసవయ్య గారు స్పందించిన విధానం, శ్రేణులను సమాయత్తం చేసిన విధానం ఖచ్చితంగా అనుసంధానంలోనే ఉంటుంది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా అతి దగ్గరలో గుర్తింపు అనేది గ్యారంటీగా ఉంటుంది. ప్లసస్ ఇప్పుడు ఈ వ్యక్తి ఈమెకి జరిగిన గుర్తింపు అన్నదాని కోణంలో చూసుకుంటే మాత్రం ఇది పార్టీ వేరే పార్టీ నేపథ్యంలోంచి అక్కడ స్థితిగతుల మీద ప్రభావంతో ఆవిడ మనసు మార్చుకొని వచ్చిన దీనికి మాత్రం పార్టీ పరంగా ఇచ్చిన గుర్తింపు కింద దీన్ని అభివర్ణించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.